శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం. మనం ఎందరో గురువులను, అలాగే మరెందరో సాధకులను, మరెందరో గొప్ప యోగులను కలుస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా హిమాలయ తపస్వి, హిమాలయాల్లో ఎందరో యోగులను కలిసి ఎన్నో గుప్త సాధనల గురించి తెలుసుకున్నటువంటి మన పూజ్య గురుదేవులు దత్తపాదానంద గారి దగ్గరికి వచ్చాం మనం. అయితే ఆధ్యాత్మికత అంటే ఉత్తమ జీవన విధానమే ఆధ్యాత్మికత. మనకి జీవించే కళను నేర్పించేదే ఆధ్యాత్మికత. మరి ఎలా జీవించాలి అనే విషయాల గురించి, అలాగే మరెన్నో సాధనపరమైనటువంటి సందేహాల గురించి ఈరోజు మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. చాలా వరకు ప్రతి మనిషి తప్పు చేయకుండా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా కానీ. ఇంకా వాడి టైం బాగోకో లేకపోతే ఇంకోటో తెలిసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తెలిసి తెలియకుండా చేసే ఏవైనా పాపాలు కానీ లేదా తప్పులు కానీ ఏవైనా, వీటిని తొలగించుకోవడానికి మన ఋషులు కానీ యోగులు కానీ ఏదైనా ఒక మార్గం సూచించారా? ఆధ్యాత్మిక మిత్రులారా, భారతీయ సంస్కృతిని ఆచరించేటటువంటి మన గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు కూడా తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అది అవిద్య వల్ల అయితేనేమి, అహంకారం వల్ల అయితేనేమి, వీటిని జరుగుతూ ఉన్న వాటిని తొలగించుకోవడం కోసం భాద్రపద మాసంలో వినాయక చవితి వెళ్ళగానే వచ్చేటటువంటి ఋషి పంచమిని వీటిని తొలగించుకునే పర్వదినంగా మన సనాతన ఋషులు నిర్దేశించారు. ఉదాహరణకు స్త్రీలు రజస్వల సమయంలో అనేకమైనటువంటి తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. వాటిని తొలగించుకోవడం కోసం మన ఋషులు నిర్దేశించింది ఏంటంటే, ఆ రోజు పార్వతీ పరమేశ్వరులను, అరుంధతి మాతను పూజించి నిష్టగా ఆ పూజను నిర్వహించిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అర్చించుకొని అక్కడ ఉండేటటువంటి ఋషితుల్యుడైన గురువులను కానీ మహాత్ములను కానీ ఎవరో ఒకరిని దర్శించి వాళ్ళకి పండ్లు, సంభావన, దక్షిణ సమర్పించుకుని ఆ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. గురుమార్గంలో ఉన్నవారైతే తమ గురువులను దర్శించి వారిని సత్కరించి ఈ రకమైనటువంటి దోషాల నుంచి వాళ్ళు విముక్తిని పొందుతుంటారు. ఇక పురుషులు ఏం చేస్తారంటే, ఆ రోజు మనం కూడా చాలా తెలిసి తెలియక అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాన్ని ఆచరించేవారు కూడా, అనుష్ఠానాలు చేసేవాళ్ళు కూడా ఎక్కడో చిన్న పొరపాట్లు చేయకుండా ఎవరు ఉండలేరు. వారేం చేస్తారంటే ఉదయాన్నే శుచి అయి సంధ్యను ఆచరించి సూర్యోపాసనను చేసుకుని హోమాన్ని అనుసరించి ఆ తరువాత సద్గురువుల దగ్గరికి వెడతారు. ఒక సద్గురువుల యొక్క సమక్షంలో ఇవన్నీ జరిగేలాగైతే అక్కడ చేసుకోవచ్చు, లేనప్పుడు అక్కడికి వెళ్ళి అప్పుడు గురువులతోటి వారిని సత్కరించుకుని వారికి అన్ని రకాల ఇది చేసి వారి ద్వారా రక్షాధారణ చేస్తారు ఈ దోషాలు తొలగేటట్టుగా. ఇలా చేయడం ద్వారా అనేకమైనటువంటి దోషాలు, దుష్కర్మలు, అహంకారంతో కానీ, మూర్ఖత్వంతో కానీ, తెలిసి తెలియక కానీ, అవిద్య వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ జరిగేటటువంటి పొరపాట్లన్నీ కూడా తొలగించుకోవడం కోసం అద్భుతమైన పర్వదినం ఇది. ఇది ఎందుకు ఏర్పడిందో చెప్పడం కోసం ఒక పురాణ గాథ ఒకటి ఉంది, దాన్ని కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. తారకాసురుని యొక్క దుష్కృత్యాలతోటి ఆనాటి సమాజం అంతా కూడా తల్లడిల్లిపోతుంది.
తారకాసుర సంహారానికి శివుని ద్వారా జన్మించిన వారికే తారకాసుని వధించగలరని ఒక వదంతి ఏర్పడింది. అయితే శివపరమాత్మ హిమాలయాల్లో సమాధిలో ఉన్నారు. పర్వతరాజు పుత్రి అయినటువంటి పార్వతి ఆయన్ని సేవిస్తూ ఉంది. అటువంటి సమయంలో దేవతలు ఏం చేశారంటే శివుణ్ణి సమాధి నుంచి బయటికి తీసుకొచ్చి గృహస్థ ధర్మాన్ని పాటించేటట్టు చేయడం కోసం అని చెప్పి మన్మథుని సహాయం కోరారు. ఇదన్నీ మనకు తెలిసిన కథలేవి. అప్పుడు మన్మథుడు కొంత ప్రయత్నం చేయడం, దానికి శివపరమాత్మ ఆగ్రహించి ఆయన్ని భస్మం చేయడం జరిగింది. దానితో దేవతలందరూ భయపడిపోయారు. ఆ సమయంలో బ్రహ్మ విష్ణు సహాయంతో దేవతలందరూ వచ్చి శివుని దగ్గరికి రాగా బ్రహ్మ విష్ణువుల యొక్క ప్రేరణతో శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని పార్వతీ పరమేశ్వరులు కైలాసం శిఖరం మీద ఉండి వాళ్ళు గృహస్థ జీవనాన్ని పాటిస్తున్న సమయంలో అగ్నిదేవత వారి దర్శనానికి వచ్చాడు. ఆ దర్శనానికి వచ్చేటప్పటికీ పార్వతి పరమశివునితో ఏమందంటే, సృష్టి క్రమ వికాసం కోసం మీరు ఎంతో కృషి చేశారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక మందిని, దేవతలు, దానవులు, మానవ చక్రవర్తులు అందరి మధ్య సమన్వయం తీసుకొచ్చారు. సప్తర్షుల్ని కూడా ఇందులోకి తీసుకొచ్చారు. వీటన్నిటికీ అగ్ని మీకు చాలా సహకరించాడు. హోమ విధి ద్వారా అయితేనేంటి, అనేక రకాలుగా ఆయన మీకు సహకరించాడు. అతన్ని మీరు ఆశీర్వదించాలి అని చెప్పేసి పార్వతీమాత కోరింది. అప్పుడు శివుడు ఏం చేశాడంటే అతనికి తన ఊర్జాశక్తిని ప్రసాదించాడు. ఇది యోగ్యులైన వాళ్ళకి అందించు అని చెప్పి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ఊర్జాశక్తిని ఇచ్చాడో, అగ్ని సర్వభక్షకుడు, ఆయన అన్నిటినీ దహించేయగలడు. కానీ పరమశివుడైనటువంటి మహాదేవుడి యొక్క మహోన్నత శక్తిని భరించడం చాలా కష్టమైపోయింది ఆయనకి. వెంటనే ఆయన ఏం చేశాడంటే గంగా తీరంలో ఉన్నటువంటి ఒక రెల్లు పొదలు విపరీతంగా పెరిగి ఉన్న చోట ఈ శక్తిని అక్కడ వదిలాడు ఆయన. అదే సమయంలో ఈ ఋషిపత్నులు, అక్కడ సప్తర్షులు ఉండేటటువంటి మునివాటికది, ఈ సప్తర్షుల యొక్క పత్నులు గంగా స్నానానికి వెళ్ళారు. భాద్రపద మాసం అంటే చలితో ఉండేటటువంటి ప్రదేశం అది. ఆ సమయంలో వెళ్ళారు, స్నానం చేసి వస్తున్నారు. చలి విపరీతంగా వాళ్ళని బాధ పెడుతుంది. తెల్లవారుజాం ప్రాంతకాలంలోనే వాళ్ళందరూ కూడా స్నానం ఆచరించేవారు. బ్రహ్మముహూర్తానికి ముందే ఇవన్నీ జరిగిపోవాలి. సూర్యుని తర్వాత స్నానం చేయడం అనేటటువంటిది విదేశీ మతాలు వచ్చాక ఇక్కడ జరిగిన అలవాట్లవి. ఆ సమయంలో చలి విపరీతంగా వీళ్ళని బాధిస్తూ ఉంటే ఆ చలిని తట్టుకోవడం కోసం అక్కడ ఈ రెల్లు పొదలు దహించబడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి శరీరాన్ని వేడి చేసుకోవాలని భావించారు ఈ మునిపత్నులు. అందరూ పెడుతుంటే అరుంధతి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అగ్నిని ఎవరు రగిల్చారో మనకు తెలియదు. ఎవరు రగిల్చారో తెలియని అగ్నిని మనం అనుభవించడం అంటే అది పాతివ్రత్యానికి భంగం కలిగించే విషయం. అందుచేత అది వెళ్ళడం మంచిది కాదని ఆవిడ సూచించారు.
కానీ వీళ్ళు ముందుకు అడుగు వేస్తుంటే ఈమె మౌనంగా ముని వాటికి చేరుకున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి తమ శరీరాన్ని అగ్నికి దగ్గర కూర్చొని శరీరాన్ని వేడి చేసుకున్నారు. దానితో ఈ మహాదేవుని యొక్క శక్తి ఈ ఆరుగురిలోనూ ఆవహించింది. వెంటనే వారు గర్భవతులయ్యారు. గర్భవతులయ్యేసరికి వాళ్ళకి ఏమి తెలియలేదు, ఏంటో జరుగుతుంది, అరుంధతి చెప్పినా మనం వినకుండా వచ్చాం, ఇప్పుడు ఋషులు ఏమంటారు అనే భయంతో వాళ్ళు మునివాటికి వెళ్ళడం. వీళ్ళలో ఏదో మార్పు గమనించినటువంటి మహాతేజస్సుతో ఉన్నారు వీళ్ళు. ఏంటి మహాతేజస్సు అని సప్తర్షులు గమనించేటప్పటికీ వీరు గర్భవతులని వాళ్ళుకి అర్థమైంది. ఏమిటిది, ఆనాడు అనుష్ఠానాలతో ఉండే వాళ్ళకి ఇటువంటి ఇది ఎలాగొచ్చిందా అని చెప్పేసి వాళ్ళు, ఇది దోషం కాబట్టి మీరు మునివాటికి నుంచి దూరంగా వెళ్ళమని వారు కోరారు వాళ్ళని. వీళ్ళు ఈ తాపాన్ని భరించలేకుండా ఉన్నారు, మహాశక్తి. అప్పుడు వీరు ఏం చేస్తారంటే మళ్ళీ గంగామాత దగ్గరికి వెళ్ళారు. గంగామాత దగ్గరికి వెళ్ళి గంగలో దిగి ఈ మహాగ్నిని దానిలో వదిలారు. ఈ ఆరుగురి పత్నుల ద్వారా, మునిపత్నుల ద్వారా ఏర్పడినటువంటి శక్తి షణ్ముఖ రూపంలో షణ్ముఖ కుమార కార్తికేయ కుమారస్వామిగా ఆవిర్భవించింది. ఆ రకంగా తారకాసురుణ్ణి వధించడం కోసం ఈ శక్తి ఉద్భవించింది. అప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి ఉద్భవించిందో వీళ్ళందరూ కూడా అప్పుడు బయటికి రాగానే ఈ అరుంధతి ద్వారా ఈ విషయాన్నంతా గ్రహించినటువంటి సప్తఋషులు వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని సమన్వయం చేసుకుని మళ్ళీ వీళ్ళని గౌరవంగా అక్కడ తీసుకువెళ్ళి అందరూ కలిసి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని అందరూ ఇదిగా ఉన్నారు. దీన్ని ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి తెలిసి తెలియకుండా చేసిన ఈ దోషాలు పోవాలంటే ఈ ఋషి పంచమి రోజే దీన్ని పోగొట్టుకోవచ్చని అటు పరమేశ్వరుడు చెప్పడము, దాన్ని ఈ సప్తర్షులు ఈ మునిపత్నులు ఆచరించడము, ఆ ద్వారా ఈ దోషాలను వాళ్ళు తొలగించుకోవడం జరిగింది. అనుష్ఠానాలు చేస్తున్న వాళ్ళులోనూ పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చు. భారతీయ సంస్కృతిని అద్భుతంగా ఆచరించే వాళ్ళలోనూ ఈ పొరపాట్లు జరుగుతుండొచ్చు. అసలు మన భారతదేశానికి గౌరవమే గృహస్థ ధర్మం. ఈ గృహస్థ ధర్మాన్ని పాటించేటప్పుడు అనేక ఒడిదుడుకుల్లోనూ, అజ్ఞానం వల్ల అయితేనేటి, అవిద్య వల్ల అయితేనేటి, అహంకారం వల్ల అయితేనేటి, మూర్ఖత్వం వల్ల ఏడు జరుగుతుంటాయి, వాటిని తొలగించుకునే పర్వదినమే ఈ ఋషి పంచమి. దీన్ని అందరూ ఆచరించినట్లయితే మనలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. దానికి మనం పార్వతీ పరమేశ్వరుల్ని, అరుంధతి మాతని ఇప్పుడు కూడా ఇది చేయాలి. ఆ రోజు ఒకవేళ గురు సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు కానీ, ఋషితుల్యుడైనటువంటి మహాత్ముడు దర్శనం లేకపోయినప్పుడు కానీ మనం చేసేటటువంటి ఇంకొక విధానాన్ని కూడా సూచించారు. ప్రతి చోట కూడా శివాలయాలు రామాలయాలు లేని గ్రామం లేదు. అక్కడికి వెళ్ళి అన్ని సర్వ విద్యలకి గురువైనటువంటి శివుణ్ణి దర్శించి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆయన్ని అర్చిస్తున్నటువంటి పూజారికి దక్షిణ ఇచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని రావడం కూడా ఒక మార్గము. దీన్ని అందరూ ఆచరించాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు ఆనందం కలిగిస్తుందా. మీకు అందరికీ హరివంతస్. చూశారు కదండి, మనం తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు ఇలా ఎన్నో ఉంటుంటాయి. మనం అనుకోము హాని చేయాలని కూడా, కానీ మన ద్వారా జరుగుతుంటుంది, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇలాంటి వాటి నుంచి మనకి ఉపశమనం కలిగించేది, విముక్తి కలిగించేది ఋషి పంచమి.
ఈ ఋషిపత్నులు తెలియక చేసినటువంటి వారి యొక్క పొరపాటును సరిదిద్దినటువంటి ఈ ఋషి పంచమిని మనందరం కూడా వచ్చే రాబోయే ఋషి పంచమికి మనంతా సిద్ధంగా ఉండి ఆ రోజున గురువుగారు చెప్పినటువంటి అన్ని పాటించి మనందరం కూడా మనలో ఉన్నటువంటి చెడు కర్మలు ఇంతవరకు ఏమైతున్నాయి వాటన్నింటిని కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి ఛానల్. నమస్కారం.